ఈ దేశాన్ని ఒక జలగలగా పట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్రియాహీనమైనటువంటి నిష్క్రియాపరమైనటువంటి అవివేకమైనటువంటి అసమర్థమైనటువంటి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం వాళ్ళ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశమని హైదరాబాద్లో మన పెట్టిండు ఏమరా అంటే ఏమీ లేదు ఒక జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు హైదరాబాద్లో మనం కాదు మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తది గతంలో వీళ్ళు సాధించిన విజయాలు ఏంటి వాటిని ఏకరువు పెట్టి చెప్తారు ఫలితాలు ఏంటి దేశానికి కలిగిన ప్రయోజనాలు ఏంటి భవిష్యత్తులో విజన్ ఏంది ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి కానీ అటువంటిది ఏమీ లేదు సున్నా జస్ట్ నథింగ్ ఆ ప్రధానమంత్రి ఏం మాట్లాడాడో భగవంతునికే ఎరక ఆయన ఆ కథ ఇక ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కొంతమంది కేవలం కేసీఆర్ను తిట్టి నోటి దూల తీసుకొని పోయింది తప్ప ఏ విషయంలో కూడా ఏం కూడా చెప్పినట్టు లేదు నిష్క్రియాపరమైనటువంటి దీని తర్వాత నన్ను ఏమైనా చెప్తారేమో అని ఇప్పుడు 4-5 రోజులు ఆయన వెయిట్ చేసి చూడబట్టి ఏమీ లేదు అనుకోకుండా గమ్మత్తుగా ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్ సిన్హా గారు వచ్చారు మేము బలపరిచే అభ్యర్థి ఆ సందర్భంలో మేము ఒక సమావేశం పెట్టుకున్నాం అనవాయితీగా పెట్టుకున్నాం కాబట్టి పెట్టుకున్నాం ఆ కోయిన్సిడెన్స్ అనుకోకుండా కోయిన్సైడ్ అయింది రెండు వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం ఇటు మా సమావేశం కోయిన్సిడెన్స్ ఉండే కాబట్టి ప్రధానమంత్రి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడిగినా చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా అడిగినాను వీటికి మీరు సమాధానం చెప్పాలని అడిగిన ఆయన అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కావు అడిగినాం ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలే ఆయన చెప్పలే ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పలే ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చెప్పలే ఏమి చెప్పలే ఏమి కారణం అనుకోవచ్చు మనము అంటే ఏమి లేదు సరుకు లేదు సంగతి లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజ గోవిందం ఇంతకు మించి ఏమీ లేదు చాలామంది ఆశిస్తారు ప్రజలందరినీ కూడా ఆశోపాతులం చేశారు మొత్తం దేశాన్ని సరే తెలంగాణకు వాళ్ళు చేసేదేం లేదు వాళ్ళతో అయ్యేదేం లేదు తెలంగాణ వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు తెలంగాణ పుచ్చుకున్నదేం లేదు ఏమీ లేదు దేశానికి ఏం చేయాలి తెలంగాణకి అయితే ఆయనతో కూడా ఏం చేయాలి కాబట్టి తెలంగాణ గురించి కూడా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు అంతా ఒక రకమైనటువంటి బీటింగ్ అరౌండ్ బుష్ దాకా జరిగింది తప్ప దేశ ప్రజల పక్షాన మేము లేవనెత్తిన సమస్యల మీద కానీ అడిగిన ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పలేము మేము అశక్తులము అని వాళ్ళ డోలతనాన్ని రుజువు చేసుకొని పోయింది ఇక్కడ అంటే దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక దృక్పథం కానీ ఒక అవగాహన కానీ ఒక వ్యూహం కానీ ఒక దార్శనికత కానీ బీజేపీ పార్టీ దగ్గర లేవు అని వాళ్ళ వాళ్ళు రుజువు చేసుకున్నారు అంతకుమించి ఏమి లేదు ఇంకా ఒక మాట మంచిగా చెప్పానంటే వాస్తవంగా చెప్పానంటే చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పానంటే మీకైతే తెలుసు మీరు అందరికి సాక్షి అందరికన్నా ఎక్కువ షార్ప్గా అన్ని విషయాలు గమనించేటోళ్ళు మీరు మీరు సాక్షులుగా ఉన్నారు నేను అడిగిన యశ్వంత్ సిన్హా గారికి సంబంధించిన సభలో నేను క్లియర్గా అడిగిన మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొంతు చించుకొని గొంతు వగిలిపోయేటట్టు ఏ దేశంలో పతనం కానీ రూపాయి విలువ అతి భయంకరంగా భారత రూపాయి పతనమవుతున్నది ఏం కారణము నేను అడుగుతున్న ఈ దేశంలో ముఖ్యమంత్రిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నా
అని చాలా గంభీరంగా మోడీ గారు అన్నారు. ఆయన అన్న సంగతి ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా ఉన్నదే దాన్ని పెట్టది. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడారని మీరు చూస్తే అర్థమవుతుంది కాబట్టి మీతో పాటు దేశం ప్రజలు కూడా చూస్తారు కాబట్టి ఇట్లా చాలా వందల వీడియోలు ఉన్నాయి రోజు చెప్తూనే ఉంటాము. సౌండ్ పెట్టాలి గింతాల్చమవుతుందా बस यही हम लोग मांग रहे थे. हम भी वही मांग रहे थे. आपको जवाब देना पड़ेगा क्यों नहीं दिए नरेंद्र मोदी जी. क्या बात है आप जो कह रहे थे अगर आप सच थे आप ईमानदार थे वर्स्ट एवर रूपी वैल्यू हैज गॉन टू सच ए लो नेवर बिफोर इन द हिस्ट्री. किसी भी प्रधानमंत्री के समय में नहीं गिरा इतना जितना मोदी जी के समय में गिरा. क्या कारण है किसी भी समय इट इज क्लोज टू 80 रुपीज नाउ. यही कारण हम पूछ रहे थे क्यों इसका उत्तर नहीं दिए. देना चाहिए ना. जब आप पूछ सकते तो दूसरे भी पूछेंगे ना. क्यों नहीं पूछेंगे. ये लोकतंत्र है या षड्यंत्र है. क्या चला रहा है देश में. नरेंद्र मोदी जी का सरकार लोकशाही को नहीं मानता तानाशाही को मानता है. लोकतंत्र को नहीं मानते षड्यंत्र को मानते हैं. हां बिल्कुल ये कह रहा हूं मैं और ये देश के सामने है. मैं जो कुछ भी कह रहा हूं सौ के सौ प्रतिशत सच है. इट्स ए फैक्ट बाय 100% पक्का निजम गादा नहीं. इप्पुडु भारत देशम योक्क रूपाय विलुव इंत दरिद्रंगा 80 रूपायल स्थायिकि एप्पुडैना पडिपोयिंदा. इदि मी अविवेकमा मी असमर्थतना मी चातगांतनमा. దీనికి ఏం చెప్తారు మీరు జవాబు. దేశ ప్రజలకు చెప్పాలి కదా. యూ హ్యావ్ టు ఆన్సర్ యూ కెనాట్ ఎస్కేప్. ఏదో మరి డబ్బాలు రాళ్ళు పోసినట్టు లొడ 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 ఏదో నాలుగు మాటలు అరిచిపోతాం అట్లా కాదు కదా. ఇంకా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే చాలా విషయాలని ఇట్లా నేను ఒక్క మాట సూటికి అడుగుతున్నానండి చాలా సూటిగా. 8 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది. మేము కూడా దేశంలో అంతర్భాగమే మాకు తెలియదా. ఒక్కటన్నా ఏ రంగంలో చేశారండి. వ్యవసాయ రంగంలోనా విద్యుత్ రంగంలోనా మంచినీటి రంగంలోనా సాగునీటి రంగంలోనా ఏ రంగంలో చేశారు. ఎక్కడ చేయలే సిగ్గుచేటు. ఎంత అసమర్థమైన పరిపాలన అంటే ఎనిమిది సంవత్సరాల సమయం సరిపోదానండి నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం. మీ పరిపాలన యొక్క ఫలితం ఏంటండి. మొత్తం దేశం ఒక్క తెలంగాణ తప్ప బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పవర్ పాలసీ వర్స్ట్ పవర్ పాలసీ
దేశానికి మీ కరెంట్ ఇచ్చుడు చేత కాదు, సాగునీళ్ళు ఇచ్చినైతే అసలే చేత కాదు, చివరికి మంచి నీళ్ళు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు మీ ప్రభుత్వానికి. లేని సృష్టించి ఇమని మిమ్మల్ని అడుగుతలేరు కదా. దేశంలో 70,000 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, గబిత్రం కూడా శాత కదా. ఇంకా మీద లొడలొడలొడలొడ మాటలు మాట్లాడగానే గొప్ప పరిపాలన అనుకోన్నా. ఇక్కడ ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా? ఎక్కడ లేవండి మంచినీళ్ళు, ఎక్కడ లేవు. చివరికి రైట్ అండర్ ద నోస్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వేర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ వేర్ ది మైటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిట్స్, నేషనల్ క్యాపిటల్ అనే దిక్కు లేవు మంచినీళ్ళు. దేశ రాజధానిలోనే కరెంటు కోతలు, దేశ రాజధానిలోనే మంచినీళ్ళ కొరత. ఇది మీ గొప్ప పరిపాలన వాస్తవం కాదా? ఇది మన అబద్ధమా? జాతీయ కార్యవర్గ సమావేశం ఏమి చెప్పచ్చు కదా పాలసీ ఏమి లే వాటిదే లొడలొడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అడ్డమైనటువంటి కార్కూతలు కూసి రాజకీయ ప్రసంగాలు తీసిపోతారా? జాతీయ అవుట్ సి వాట్ షుడ్ బి ది ఆఫ్ షూట్ ఆఫ్ ఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ? పీపుల్ ఎక్స్పెక్ట్ సో మచ్ యూనో. ఇదా దేశాన్ని నడిపే మీ సమర్థత. కరెంట్ ఇయ్యరాదు, మంచినీళ్ళు ఇయ్యరాదు, ఎప్పుడు లేనంత హయ్యెస్ట్ లెవెల్కు నిరుద్యోగం పెరిగిపోయింది వాస్తవం కదా. 8.3% సంవత్సరానికి 30,00,000 ఉద్యోగాలు కోల్పోతారా? ఇదేమి నాకు అర్థం కాదు. సాధించింది ఏమీ లేదు. ఒకటి చెప్పాలి ఉంటే వట్టిగా అరవటం పెడబొబ్బలు పెట్టడం కాదు. ఇంక పోయిపోయి మీరు హైదరాబాద్ వచ్చావా నాకు అర్థం కాదు. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దానిలో ఒక 20% అని జరుగుతుందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? 20%, 10% పోని. మీ మహత్తరమైనటువంటి మీ పరిపాలనకు, మీ తెలివితేటలకు, ప్రజలకు మీరు చేసే సంక్షేమానికి, దేశ అభివృద్ధికి మీ యొక్క తెలివి తక్కువ విధానాల వల్ల, మీ అసమర్థత వల్ల నాశనం పట్టించారు దేశాన్ని. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు మీరు, ధరల పెరుగుదలను ఆపడం చేత కాదు, రూపాయి పతనమవుతుంటే దాన్ని అరికట్టడం మీకు చేత కాదు, నిరుద్యోగం పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం చేత కాదు. మరి ఏం శాతనైతే నాకు అర్థం కాదు. బట్టి లొడలొడలు లొల్లిపోయేటువంటి శాతనైతే అది అడ్డం పొడవంత మాట్లాడు. అద్భుతమైన ప్రగతి, మీతో రెండింతల ప్రగతిని పోయేటువంటి రాష్ట్రం, ఇక్కడొచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారు. ఇది మీ తెలివా, మీ సంస్కారమా? నేషనల్ పర్ క్యాపిటా ఎంతనండి, తెలంగాణ పర్ క్యాపిటా ఎంత? ఆల్మోస్ట్ సగం ఉంటుంది. ఏమి కాదు, వాటిదే బొబ్బ. భయంకరమైన కరప్షన్, భయంకరమైన కుంభకోణాలు, అనారోగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలు, బట్టి మంది మీద వచ్చి లొల్లిపెట్టిపోతారు. ఇలా విజ్ఞత పెరిగింది దేశంలో, తెలివితేటలు పెరిగినాయి ప్రజలకు. మీరు చెప్పినవన్నీ ఎటువంటి నమ్ముకుంటారా?